నమస్కారం. eenews కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కమ్మదూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసప్ప జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం సంతాప సభ ఉద్దేశించి ప్రసంగిస్తున్న అనంతపురం పార్లమెంటరీ సభ్యులు తాలారి రంగయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బోయ తిప్పేస్వామి, చందన శివాజీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను పీడీగా పనిచేస్తున్న రోజుల నుంచి కూడా నాకు పరిచయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని గెలిపించడానికి ఎమ్మెల్యేను అలాగే ఎంపీలు గెలిపించడానికి కూడా ఆయన ఎంతో కష్టపడినారు. అలాంటి వ్యక్తి ఈ కరోనా వల్ల చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన చేసిన పనితీరును కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసము, అణగారిన వర్గాల కోసము, పేద ప్రజల కోసము ఆ మనిషి కష్టపడిన తీరు అవన్నీ కూడా ఎంతో గొప్పవి తీసుకోవాలని, వాళ్ళ కుటుంబానికి కూడా మా పార్టీ తరఫున చేయదగిన సాయం ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి చేస్తామని తెలియజేస్తాం. ఇంతవరకు తను పరిష్కారం అయ్యేంతవరకు కూడా తిరిగేవాడు, ఇంత ఓపిక్గా తిరిగేవాడు. చాలా ఆయన అర్జీలు ఎప్పుడు తీసుకున్నారు, నేను పీడీగా ఉన్నప్పుడు వెళ్ళిన సందర్భం లేదు. అంతేకాకుండా రాజకీయాల్లో ఒక చిన్న మొక్కలాగా వస్తే తను నీళ్లు కూడా పోసి పెంచినాడు అని అనిపిస్తుంది నాకు. నేను ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా ఎదుర్కొన్న ఈ ప్రాంతంలో మద్దతు రావడానికి ఆయన ఎంతో కష్టపడి ఉన్నాడు. మొట్టమొదటిసారి నేను ఈ మండలంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మొదటి రోజులు ఆయన ఎక్కడ కలిశాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు, మళ్ళీ ఎక్కడ చివరిగా మళ్ళీ విడిపోయాము ఆ రోజు అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన రోజు అంత గొప్ప వ్యక్తి, ఎప్పుడు కూడా సమస్యల మీద తిరుగుతూ ప్రజల్లో ఈ ప్రాంతంలో ఎవరినైనా అడిగినని కూడా కనుక్కునే పరిస్థితి. ఉదయం నాకు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. తర్వాత రెండోసారి నేను తిరిగి చేస్తే నర్సప్ప నాకు బాగాలేదు, అందుకే ఫోన్ చేసి ఉండినా. ఇప్పుడు చాలా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంకంటే నేను ఎవరికైనా చెప్పాలా, ఏమైనా చేయాలంటే ఏం అవసరం లేదు, చాలా బాగుంది అని చెప్పాను. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆయన చనిపోయినాడని చెప్పాను. అంటే కరోనా వల్ల అంత స్పీడ్గా రికవరీ కాకుండా ఆయన మన మధ్యలో లేకుండా పోవడం అనేది చాలా